రైతులు ఎక్కడైనా వాయొక్క ధాన్యాన్ని ఎక్కడ ఎక్కువ రేటు లభిస్తే అక్కడ అమ్ముకునేటువంటి అవకాశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది ఈ రోజు కిసాన్ రైల ద్వారా కూడా రైతులు వారి ఉత్పత్తులను ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తా ఉంది ఈ రోజు యాంత్రీకరణ కోసమే గాని అదే విధంగా మనం పండించుకున్నటువంటి పంటలు స్టోర్ చేసుకోవడానికి నిడ్డంగులే గాని కోల్డ్ స్టోరేజ్ లే గాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లే గాని ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఈ యొక్క సంస్కరణల ద్వారా ఈ యొక్క చట్టాల ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని మరి ప్రభుత్వం క్షేత్రస్థాయికి తీసుకోవాల్సింది పోయి తీసుకెళ్లాల్సింది పోయి ఈ రోజు మా పని కాదు మా బాధ్యత కాదు అంటేటువంటి విధంగా వివరించడం ఏ మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా వ్యాపార ఈ రోజు వ్యాపారంలో వస్తు అనేక మార్పులు వస్తున్నాయి వ్యాపారంలో ఆధునికంగా అనేక మార్పులు వస్తున్నాయి రోజు రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఆ మార్పులని రైతులు ఇప్పుడు ఈ రోజు ఎన్నో యాప్స్ వస్తున్నాయి రైతులు అటువంటి ఆధునికమైనటువంటి అనేక మార్పులను అందుకుచ్చుకొని ఈ రోజు రైతులు ఆ యాప్స్ ని ఉపయోగించుకొని వ్యాపారం చేసుకుంటున్నారు సాగు చేసుకుంటున్నారు స్ప్రేస్ నుంచి ఈ రోజు డ్రోన్లు వాడుతున్నారు ఈ రోజు డ్రోన్స్ ని స్ప్రేగా ఉపయోగించుకుంటున్నారు పెద్ద ఎంత పెద్ద ఏరియా ఉన్నా చాలా తొందరగా ఆ ఏరియాను మొత్తం ఈ డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తూ తమ పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు ఈ రోజు 5G టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకొని ప్రతి గ్రామానికి కూడా వైఫై సేవలు అందించినటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఇంటర్నెట్ సేవలతో రైతులు కూడా తమ పంటలను సమర్థవంతంగా పండించడమే కాదు సమర్థవంతంగా పండించినటువంటి పంటలను ఇంట్లో కూర్చొనే వారు ఆన్లైన్ ద్వారా తమ పంటలను అమ్ముకోగలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక ముఖ్యమంత్రి అంటున్నాడు మేము పంటలు రైతు పండించినటువంటి పంటను మేము కొనం 7500 కోట్లు నష్టం వచ్చింది మరి 7500 కోట్ల నష్టం ఆరేళ్లలో వచ్చిందని చెప్తున్నాడు ఆరేళ్లలో 7500 కోట్ల నష్టం వస్తే మరి నిర్బంధంగా తమ రైతులకు మరి నిర్బంధ సేద్యాన్ని ఎందుకు ఆయన తీసుకొచ్చిండు నష్టం వచ్చినప్పుడు ఆరేళ్లలో నష్టం వస్తున్నప్పుడు మరి రైతులను మీరు ఇదే పంట వేసుకోవాలి మీరు సన్న ఓట్లే వేసుకోవాలి పత్తి వేసుకోవాలంటటువంటిది ఎందుకు తీసుకొచ్చినట్టు ఆయన ఈరోజు పత్తి కొంటున్నది కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొంటున్నది కేంద్ర ప్రభుత్వం మరి నష్టం ఎక్కడికి వెళ్ళొచ్చిందో చెప్పాలి ముఖ్యమంత్రి గారికి అంటే కేవలం మేము పంటలు కొనము అని చెప్పడానికి ఈ నష్టమైనటువంటి మాటను ముందు తీసుకొస్తున్నాడు అంటే రైతులను భయపెట్టించడానికి 7200 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నాడంటే అంతకంటే పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు ఈరోజు రైతులు అనేక సంవత్సరాలుగా మన దగ్గర పెద్ద ఎత్తున పత్తి పండిస్తారు వరితో పాటు వేరుశనగ పండిస్తారు కందులు పెసర్లు మినుములు శనగలు పొద్దుతిరుగుడు చెరుకు ఇట్లా అనేక పంటలు నువ్వులు రకరకాల పసుపు ఏ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన పంటను పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు వారిని ఆయా పంటలు పండించినటువంటి రైతులను ప్రోత్సాహం అందించి వాళ్ళు పండించినటువంటి పంటలకు మంచిగా రేటు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహించాల్సింది పోయి భూసార పరీక్షలు చేయించి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలం ఉన్నది ఏ పంటలు వేస్తే రైతులకు పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరుగుతుంది ఏ పంటకు రేట్ వస్తుంది ఇవన్నిటిని కూడా ఒక రైతులకు అవగాహన కల్పించి రైతులకు పూర్తిగా ఆర్థికంగా రైతు ఎదగడానికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతులను నీరు గార్చి రైతులను నష్టాల్లో ముంచి మాట మాట్లాడితే రైతులను బెదిరించి ఎన్నో రకాలుగా ఈరోజు రైతులకు నష్టం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రైతులను ఏమాత్రం కూడా అలక్ష్యం చేసినా నిర్లక్ష్యం చేసినా బీజేపీ పార్టీ సహించదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా రైతులను ఏ విధంగా మీరు మోసం చేయాలని ప్రయత్నం చేసినా వారికి ఎంఎస్పి ఉండదని మార్కెట్ యార్డులు ఉండవని అనేక రకాలుగా ఈరోజు అపోహలు మీరు కలిగిస్తున్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నావో అవి వాస్తవాలు కాదనేటటువంటి విషయాన్ని మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం 2022 వరకు
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆర్థికంగా పూర్తిగా ఈ యొక్క భారతదేశంలో ప్రతి రైతు కూడా వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసేటటువంటి లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షాన నిలబడిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రైతు సమ్మాన్ నిధి గాని రైతు క్రెడిట్ కార్డులు గాని ఫసల్ బీమా యోజన గాని ఈ రోజు అనేక రకాలుగా ఈ రోజు యాంత్రీకరణ విషయంలోనే గాని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉంది దాని రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ గా అసలు ఆ రైతులకు అందించేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు డ్రిప్ ఇరిగేషన్ గాని ఇవన్నీ కంప్లీట్ గా మూలన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇప్పుడు పెద్ద ఎత్తున ఫార్మర్స్ ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్స్ ఇస్తున్నారు హార్వెస్టర్స్ ఇస్తున్నారు అనేక యాంత్రీకరణ విధానంలో అనేక కేంద్రం నుంచి సహకారం అందిస్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రాజకీయంగా దీంట్లో పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నటువంటి సందర్భంగా అది నిజమైన రైతులకు అందకుండా పోతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అవినీతికి ఈరోజు కింద తెరలేపినట్టు అయిపోతుంది మరి ఇవన్నీ విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయకపోగా మేలు చేస్తున్నటువంటి మేలే రైతుల యొక్క మేలు గురించి ఆలోచిస్తున్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుందో చూసుకుంటూ ఊరుకుండేది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను।